అకాల వర్షాలతో పంటను నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి, మిరప, శనగ తదితర పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దవడగూరు మండల పరిధిలో వేలాది ఎకరాలు సాగు చేసిన పత్తి, మిరప, శనగ తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం కలెక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ మండలంలో అకాల వర్షాల కారణంగా రైతులు చాలా నష్టపోయారని, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. ప్రతి ఊర్లో టోటల్ గా ప్రతి ఎకర రాయమని, ఏ క్రాప్ ఉంటే ఆ క్రాప్ రాయమని, ఏ రెడ్డి చెప్పినా ఇనాకండి. శనిగుండోనికి మిరప, మిరపండోనికి శనిగ, పత్తి, లేకపోతే రాపిల్లని చూస్తుంటారు. రాచి అద్రుపరా అది ఒకరికి చుడుక. నేను నిష్ఠురమైనా నాకు బాధలే. ఎట్లా ఏ పరిస్థితి వచ్చిందో ఇంత కూడా. అందువల్ల ఖచ్చితంగా ఎవరి పొలంలో ఏది ఉంటే అదే రాయండి, చెప్పండి. చెప్పేసేయండి, రాసి ఏ క్రాప్ ఏదంటే ఉందని. ఏంటికంటే తెలివితేటలు ఎక్కువ అట్లా చేస్తాను. అందువల్ల యాభై ఉంటే అది రాయండి. సినాది ఎట్లుంటే క్రాప్ రాయిస్తున్నారు. కొన్ని సారి సినాది ఎట్లా డబ్బు వచ్చింది మళ్ళీ అన్ని తలకానప్పలేదు. ఈరోజు రేపు డబ్బులు 90% పురుగులు వార్త ఇట్లా. జేడి గారేమో వీళ్ళకు, జేడి గారేమో వీళ్ళకు యాదవ్ క్రాస్ పంపి తిన్నేస్తారు. అది ఎట్లయితుంది మేడం? ఇట్లా రైతులంతా ఆత్మహత్య చేస్తుంది. చూసి రాసి పంపిండి అంటానంట. ఏదో ఇట్లా వెళ్ళా అనేది ఎట్లా వీళ్ళు. నేనేం చెప్తానంటే వీళ్ళకు ఏవో కన్నా ఏం చెప్తానంటే